గ్రామ సర్పంచ్. ఆ ఎన్నికలు కూడా ఎంత అపహాస్యం చేశారో మొన్న ఎన్నికల్లో మీరు చూశారు. ఎన్నికలు జరగనీయకుండా చేశారు, స్థానిక సంస్థల ఎన్నికల్ని కబ్జా చేశారు, రౌడీజం చేశారు. ఎక్కడో అమరావతిలో ఒక సైకో ఉంటే ఊరూరికి ఒక సైకో తయారై 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. 5 ఏళ్ళు నన్ను కూడా గ్రామాలకు రానియలేదు. ఈరోజు 3 నెలలు దగ్గర దగ్గర అవుతా ఉంది, 80 రోజులైంది. ఎక్కడన్నా మాజీ ముఖ్యమంత్రి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ అడ్డుకున్నామా ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఇలాంటి వ్యక్తులు ఈ సమాజానికి చేటు. అయినా కూడా ఆ ఉద్యమం మీ దగ్గర నుంచి రావాలి. మొన్న ఎన్నికల్లో నేను చూశాను, తెలుగుదేశం పార్టీ పెట్టి 42 సంవత్సరాలు అయింది కానీ మొట్టమొదటిసారిగా 93% గెలిపించి బ్రహ్మరథం పట్టింది. ఈ ప్రజానీకమే బ్రహ్మరథం పట్టారు. అన్ని జిల్లాల్లో 100కు 100% గెలిపించారు, 57% ఓట్లేశారు. అంటే అవతల పాలన ఎంత మీకు బాధ కలిగించిందో, ఎన్ని అసౌకర్యాలు కలిగించాయో అది ఒక ఉదాహరణ మాత్రమే. దరిద్రం, మా తమ్ముడు చెప్పినట్టు బాధ కాదు దరిద్రం. రాష్ట్రానికి పట్టినటువంటి ఒక శని. తమ్ముళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇప్పుడు కూడా భూతం ఉంది. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అంటా ఉంది ఆ భూతం లేచి నేను వస్తానని. ఏం చేస్తారు, ఏం చేస్తారు తల్లి? మీకు మంచి కావాలంటే, మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే ఇలాంటి భూతాల్ని పూర్తిగా భూమిలో చిరస్థాయిగా ఏం చేయాలి, పాతేయాలి. కాంక్రీట్ కూడా వేయాలి మళ్ళా లేకుండా.